హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో మనం ఫోన్పేలో పేమెంట్ అనేది ఎలా డిజేబుల్ చేయాలి ఎలా రిమూవ్ చేయాలి అని మీకు ఈ వీడియోలో చెప్తాను ఇన్ కేస్ మీ వ్యాలెట్లో కానీ మీరు ఆటో పేమెంట్ కానీ ఎనేబుల్ చేస్తుంటే ఈ విధంగా అయితే డిజేబుల్ చేసుకోవచ్చు లేదు వ్యాలెటే కాదు మనం ఏమైనా బిల్స్ అనేవి ఆటో పేమెంట్ కనుక ఎనేబుల్ చేస్తుంటే అవి అయితే డిజేబుల్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా డిజేబుల్ చేయాలి ఏంటనేది మీరు దానికి ముందుగా మీ ఫోన్పే అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంది కదా ప్రొఫైల్ సింబల్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇక్కడ కిందకి వెళ్తే ఆటోపే సెట్టింగ్స్ అని ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మనకి ఏవైతే ఆటో పేమెంట్ అనేది మనం చేస్తూ ఉన్నామో బిల్ కానివ్వండి లేదా రీఛార్జ్ కానివ్వండి లేదా ఏదైనా విఐపి ప్లాన్ కానివ్వండి ఏదైనా హాస్టార్ ప్లాన్స్ కానివ్వండి ఏవైనా ఆటో పేమెంట్ అయినా డెబిట్ అవుతుంటాయో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కొన్ని ఆటో పేమెంట్ సెట్ చేసినవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు మీ ఆటో పేమెంట్ అనేది స్టాప్ చేయాలి అనుకుంటే దేనో దాని మీద క్లిక్ చేయండి కానీ నేను మీకు ఒకటి ఆటో పేమెంట్ అనేది స్టాప్ చేసి చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఆటో పేమెంట్ అనేది స్టాప్ చేయాలనుకున్నాను అనుకోండి మీరు పాస్ మీద క్లిక్ చేయండి పాస్ మీద క్లిక్ చేస్తే మీకు ఎన్ని రోజులు ఈ ఆటో పేమెంట్ అనేది స్టాప్ చేయాలని అడుగుతుంది సో మీరు అయితే ఎండ్ వరకే పెట్టుకోండి లేదు మీరు ఒక పర్టికులర్ డేట్ వరకు స్టాప్ చేయాలనుకుంటే కస్టమ్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్వంటీ సెకండ్ మార్చ్ వరకు పెట్టుకుంటాను సో పాస్ ఆటోపే సో ఇక్కడ ఏంటంటే మీ యూపీఐడి నెంబర్ అనేది అడుగుతుంది సో యూపీఐడి నెంబర్ ఇవ్వండి ఓకే యూపీఐడి నెంబర్ ఇవ్వగానే మీ యొక్క ఆటో పేమెంట్ అనేది పాస్ అయిపోతుంది అనమాట మీకు ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు ఆటో పేమెంట్ అనేది పాస్ అయిపోయింది ఓకే ఇన్ కేస్ మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే కింద రిమూవ్ అని ఉంది కదా రిమూవ్ మీద క్లిక్ చేయండి ఈ ఆటో పేమెంట్ అనేది మీరు ఎప్పుడైనా పాస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా యాక్టివ్ కూడా చేసుకోవచ్చు ఓకే విధంగా మీరు రిమూవ్ చేయాలి అంటే మీకు ఒకటి నేను రిమూవ్ చేసి చూపిస్తాను ఇక్కడ రిమూవ్ ఆటోపే ఉంది కదా రిమూవ్ ఆటోపే మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఐడి అయితే ఎంటర్ చేయండి యూపీఐడి ఎంటర్ చేశాక మీకు ఈ విధంగా ఆటో పేమెంట్ రిమూవ్ అని వస్తుంది మీరు ఇక్కడ చూస్తే ఆటోపే హాస్ బిన్ రివోక్డ్ అంటే మీకు ఇంకా డెబిట్ అనేది ఆటోమేటిక్గా మీ మనీ అనేది ఫోన్పే నుంచి అయితే డెబిట్ అవ్వవు ఈ విధంగా ఏంటంటే మీరేమన్నా ఆటోమేటిక్ పేమెంట్స్ అనేవి ఎనేబుల్ చేసుకొని ఉంటే ఫోన్పేలో వాటిని పాస్ అయినా చేసుకోవచ్చు లేదా వాటిని తీసైనా రిమూవ్ అయినా చేయొచ్చు ఓకే వీడియో మీకు అర్థమైందనుకున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్